Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైకిల్ పోయిందని 11 ఏళ్ల బాలుడి ఫిర్యాదు. తండ్రికి ఫోన్ చేసిన పోలీసులకు షాక్. సహజంగా చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటేనే భయపడతారు. తమ ఇళ్లలో ఏదైనా చోరీ జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి కాస్త తటపటాయిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే పోలీసులంటే సమాజంలో చాలామందికి గౌరవంతో పాటుగా ఒకంత భయం కూడా ఉంటుంది. అందుకే పోలీసుల వద్దకు వెళ్లాలంటే పెద్ద పెద్ద వాళ్లే జంకుతారు. అలాంటిది పోలీసులంటే భయం లేకుండా ఎంతో ధైర్యంగా బుడతలు కొందరు ఇటీవల కాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న తన పెన్సిల్ పోయిందని స్కూల్లో తనతో పాటు చదువుకుంటున్న ఓ విద్యార్థి తన పెన్సిల్ దొంగతనం చేశాడని కేసు పెట్టాలని ఓ పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు గ్రామంలో హనుమంతు అనే బాలుడు తన పెన్సిల్ తన తోటి విద్యార్థి దొంగతనం చేశాడని పోలీస్ స్టేషన్కి వెళ్లి పంచాయతీ పెట్టాడు. ఇక కేసు పెట్టాలని పోలీసులతో ధైర్యంగా చెప్పిన బుడతడికి సర్ది చెప్పేసరికి పోలీసులకు తలప్రాణం తోక్కొచ్చింది. ఈ ఘటన మర్చిపోకముందే తాజాగా మరో విద్యార్థి తన సైకిల్ దొంగతనమైందని, ఇంటి దగ్గర పెట్టిన సైకిల్ పోయిందని, తన సైకిల్ వెతికి పెట్టాలంటూ ఫిర్యాదు చేశాడు. ఇటీవల సంక్రాంతి పండుగ సెలవుల కోసం అమ్మమ్మ ఊరికి వెళ్లిన బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన 11 ఏళ్ల భువనగిరి సాత్విక్ ఊరి నుండి ఇంటికి వచ్చేసరికి సైకిల్ పోయిందని పోలీసులకు చెప్పాడు. 6వ తరగతి చదువుతున్న బాలుడు తన సైకిల్ కోసం పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లి తన సైకిల్ పోయిందని, ఊరికి వెళ్లిన తాను తిరిగి వచ్చి చూడగా ఇంటి వద్ద పార్క్ చేసిన సైకిల్ కనిపించడం లేదని చెప్పాడు. ఎంతో ధైర్యంగా బాలుడు ఇచ్చిన ఫిర్యాదు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ పిల్లవాడి ఫిర్యాదు విన్న ఎస్ఐ ఆవుల తిరుపతి బాలుడి తండ్రికి ఫోన్ చేశాడు. భువనగిరి సాత్విక్ సైకిల్ పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని, ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు. అయితే తండ్రి చెప్పిన మాటలు విని ఎస్ఐకి మైండ్ బ్లాక్ అయింది. కొడుకు సాత్విక్ బయట ఎక్కువగా తిరుగుతున్నాడని, అందుకే సైకిల్ను తానే ఇంటిలో దాచానని సాత్విక్ తండ్రి చెప్పాడు. వెంటనే బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్కు కొడుకు కోసం వెళ్ళాడు. అయితే ఎలాంటి భయం, ఇంకెవరి సహకారం లేకుండా పోలీస్ స్టేషన్కు సైకిల్ కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సాత్విక్ను ఎస్ఐ తిరుపతి అభినందించారు. ఎలాంటి సమస్య వచ్చినా బాలుడు సాత్విక్ తరహాలో ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని, శాంతి భద్రతలను కాపాడడానికే పోలీసులు పనిచేస్తున్నారని ఎస్ఐ ఆవుల తిరుపతి పేర్కొన్నారు.